హాయ్ అందరికి నమస్తే. ఈ రోజు మన ఛానల్ లో కొరమీను ఫ్రై చేస్తున్నాం. ఈ కొరమీనుకి బాగా మసాలా దట్టిచి దాని మీద కాల్చి అట్టు దిప్పి ఇడి దిప్పి బాగా కాల్చి ఫ్రై చేసుకుని తినాలని చెప్పి ఈ రోజు అనుకున్నాను. మసాలా ఎలా కలుపుతానో ఎలా కాలుస్తానో మీరు చూశారు అనుకోండి, మీకు సాటిస్ఫై ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంట్లో చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్దాం, పదండి. ఇవి 3 కిలోల చేపలండి. ఇలా శుభ్రంగా ఉప్పేసి బాగా కడుక్కొని మసాలా పట్టించుకున్నాం. రెండు చెంచాల ఉప్పు, రెండు చెంచాల కారం, రెండు చెంచాల ధనియాల పొడి, రెండు చెంచాల పసుపు, గరం మసాలా 2 చెంచాలు, అల్లం పేస్ట్ 4 చెంచాలు, 1 చెంచా మిరియాల పొడి, సగం నిమ్మకాయ ముక్క రసం పిండుకోవాలి, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్. ఇదిగో ఈ విధంగా ఈ మసాలా మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకుందాం. ఈ మసాలా అంతా గట్టిగా అనిపించింది అనుకోండి, కొంచెం వాటర్ వేసుకుని ఇదిగో ఇంత ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. మన మసాలా అంతా రెడీ అయిందండి. ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకు పట్టించుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మసాలాని 4 వైపులా పూసుకుంటే సరిపోదు, ఎక్కువ మాత్రం పూయొద్దు. చూశారు కదండి, బాగా ముక్కలకి మసాలా దట్టించి గనం మీద మీడియం మంట మీద చక్కగా కాల్చుకుంటే ఈ రకంగా వస్తుంది అన్నమాట. ఫుల్లు మంట పెడితే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇదే కలర్ రాని వాళ్ళ రెండు పక్కల అప్పుడప్పుడు దీన్ని తిరిగేసుకుంటా ఉండాల. రెండు పక్కలు బాగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని ఇంకో వాయి వేసుకుందాం.
బాగా చలేస్తుందండి. దానిపైన చీకటి పడిపోయింది. ఈ వేడి వేడి చేప ముక్కలు మా బామ్మది కూడా ఇక్కడే ఉన్నాడు, వాటితో కలిపి టేస్ట్ చేసి చూద్దాం. ఏం కలర్ వచ్చినాయండి చూసారా, ఇదిగో చూడండి రెండు పక్కల చూస్తేనే ఎట్లా ఉందంటే ఇది చూడండి. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. అబ్బా సూపర్, చాలా బాగా వచ్చింది. ఆహా ఎక్కడికో వెళ్ళిపోతుందండి, అంత కమ్మగా ఉంది చేప ముక్క. సూపర్. మీరు ఇదే విధంగా నేను చేసిన మసాలాలు వేసి శుభ్రంగా బాగా కలుపుకుని ఇంట్లో స్టూడెంట్స్ అయినా సరే బ్యాచిలర్స్ ఎవరైనా సరే ఇంట్లో ఫ్యామిలీని సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఫిష్ ఫ్రై చేసుకుంటే పిల్లలు కూడా ఎంత కమ్మగా తింటారు, ఇష్టంగా తింటారు అన్నమాట. ఓకే ఇంకో చూడండి, నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ ముక్క నందుకొని ఈ చేప ముక్క తింటుంటే ఇంకా ఏమి జీవితంలో ఏం వద్దనిపిస్తుంది. ఒకసారి మంచి ఫుడ్ ప్రియులకు నేను చెప్తున్నా ఇది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి లొకేషన్లో మా వీడియోతో కలుస్తాము. బాయ్. టాటా.